అనంతపురం జిల్లా కాంబదూరు మండలంలో ఉపాధి పనులకు హాజరైంది ఎంఎస్సీ విద్యార్థిని శ్రావణి. ఏడాది క్రితం కరోనా కష్టకాలంలో ఉపాధి హామీ పథకం తమ కుటుంబానికి అండగా నిలిచిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులు పడుతున్న కష్టంలో తాను పంచుకుందామని ఉపాధి పనులకు వచ్చానని ఆమె వివరించారు. శ్రామిక సంఘాలకు ఆర్థిక పరంగా భద్రతనిస్తున్న ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పని దినాల నుండి 200 రోజులకు పెంచితే మరింత ఆర్థిక పరిపుష్టిని సాధించుటకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. సాంకేతిక సహాయకుడు తిరుమల గౌడ్ తదితరులు ఈ పనుల్లో పాల్గొన్నారు. షాని, నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ వర్క్ మీద హాలిడేస్ వదిలారు, అందుకని నేను ఇక్కడికి కరుపని చేయడానికి మా అమ్మ మా నాన్నతో పాటు వచ్చాను. ఇక్కడికి వాళ్ళకి ఆసరాగా నిలబడాలని ఉన్నాను. నువ్వు కరోనా టైంలో కూడా పనిచేసినావు? చేసినాను సార్. నేను కరోనా టైంలో కూడా బిల్లులు ప్రతి ఒక్కటి వచ్చినాయి కదమ్మా, ఇప్పుడు కూడా రెగ్యులర్ గా పడతా ఉన్నాయి. అవును సార్. అప్పుడు ఎన్ని వారాల నుంచి వస్తున్నావు అమ్మా? నేను ఇప్పుడు 2 వారాల నుంచి వస్తున్నాను సార్. ఓకే ఓకే. ఎంఎస్సీ కంప్లీట్ అమ్మా? కంప్లీటెడ్ సార్. ఓకే అమ్మా.